శరద్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అటు సిట్ వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విషయం మరొక వైపు సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలంటున్నారు సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఓవరాల్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎంక్వైరీతో పాటు నరేష్ నరేష్ గారు అన్నట్టు ఒక ధైర్యం కూడా కావాలి సో ఇట్లాంటి నేపథ్యంలో న్యాయం జరగాలంటే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏముంటాయి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఇవాళ విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా అన్నీ వస్తాయి మాకు ఈ తెలంగాణ వస్తాయని చెప్పి అనుకున్నాడు తప్ప ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కన్నీళ్ళే మిగులుతూ ఉన్నాయి ప్రతి విషయంలో కూడా అంతే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూసినాం ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఇట్లా లీకేజీల పేరు మీద ఇలా ఉసురు పోసుకుంటా ఉన్నాయి తె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలంటే సీఎం ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడా ఇంకేమన్నా చేస్తాడా ఇలా ఆయన పెట్టి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దీన్ని సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది సిట్టింగ్ జడ్జితోనే ఇలా విచారణ జరిగించి ఏది ఇంతకుముందు జరిగినటువంటి నోటిఫికేషన్లలో కూడా పారదర్శకత పాటిస్తున్న నిజంగా వాళ్ళకు వచ్చినాయా లేవా అనేటువంటి అనుమానాలు మాకున్నాయి ఉన్నాయి ఇది అందరూ కూడా అందరూ కూడా అదే వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు నిన్న రెండు రోజులు మేము ధనాలు చేస్తూ ఉంటే నిరుద్యోగులతోనే అన్న మేము ఇంతకుముందు రాసినవి కూడా ఉన్నాయి మరి అవి మాకు నిజంగా రాలేదా మేము చదువుకోకుండా రాలేదు మాకు మార్పు తక్కువ రాలేదు నిజంగా కూడా అప్పుడు కూడా జరిగినాయా అనే అనుమానాలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి వా కూడా నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే ఇరవై ఆరు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎవరెవరి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి వాళ్ళ మార్కులు ఎంత వాళ్ళ ఓఎంఆర్ షీట్లతో సహా ఇలా వెబ్సైట్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఆ పారదర్శకత పాటిస్తే తప్ప ఇలా టీఎస్పిఎస్సి మీద నమ్మకం వస్తుంది లేకుంటే మాత్రం రాని పరిస్థితి ఎంతోమంది ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళు రాత్రి నిద్ర కూడా వస్తలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేసి ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ల కోసం అందరం కూడా కలిసి కొట్లాడినాము సో ఆ నోటిఫికేషన్ ఇవాళ వచ్చి కూడా అదే ఆవేదనను మిగిలిస్తే అదే కనీళ్లను మిగిలిస్తే మరి ఈ నోటిఫికేషన్లు వచ్చి ఇవాళ ఎవరి కోసం వస్తూ ఉన్నాయి ఇలా కేవలం డబ్బు ఉందని చెప్పి కొంతమంది కొనుక్కుంటుంటే నిజంగా కష్టపడ్డటువంటి విద్యార్థి పరిస్థితి అభ్యర్థి పరిస్థితి ఏమైపోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఈ నాలుగు కోట్ల మంది ఇవాళ ఎంతో ప్రతి ఇంట్లో నుంచి ఇలా ఒక విద్యార్థి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇలా హైదరాబాద్కి వచ్చి ఇలా అన్నింటినీ సర్వస్వం ఇచ్చిపెట్టి ఇలా దాదాపు ఆరు నెలలు ఇలా కంప్లీట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్లు అయిపోతే మాకు ఏదో ఒక ఉద్యోగం వస్తా అని చెప్పి కళ్ళ కంటున్నటువంటి వాళ్ళని ఇలా కళ్ళు సేటట్టు ఇలా పుస్తకాలు చదివిన పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆర్టిస్ట్ సిరీస్లని అవ్వని ఈ పుస్తకాలని ఆ పుస్తకాలని ఎంత చదివినా కానీ ఇలా వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఇలా వీళ్ళు చేసేటువంటి కొంతమంది చేసేటువంటి దుర్మార్గాల వల్ల ఇలా వాళ్ళకు లీకేజ్ల పేరు మీద చేస్తే వాళ్ళ జీవితాలు మొత్తం చిన్న భనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఎవరైతే జనార్దన్ రెడ్డి గారిని చైర్మన్ ని అదేవిధంగా సభ్యులందరినీ కూడా తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే ఏదైతే ముందు జరిగినటువంటి అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇయాల విద్యార్థి నిరుద్యోగ లోకానికి తెలంగాణ ప్రజలకి ప్రజానీకానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ అని మాత్రం ఫిలిమ్స్ని రద్దు చేయాలి మళ్ళీ ఒకసారి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది దాని తర్వాతనే మాత్రమే ఇవాళ నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రిక్రూట్మెంట్ బోర్డుని కానీ నమ్మేటువంటి పరిస్థితి ఉన్నది